ఏమైంది డాడీ? ఎందుకు తీసుకొచ్చారు? ఏదో మాట్లాడాలన్నారుగా. అదేనమ్మా, ఎలా చెప్పాలా అని. నన్ను క్షమించమ్మా, నీకు నేను అన్యాయం చేశాను. నాకేం అర్థం కావట్లేదు డాడీ. అమెరికా సంబంధం, అమెరికా సంబంధం. ఎన్నో ఆశలు పెట్టుకొని ముందు వెనుక ఆలోచించుకుంటా నీ గొంతు కోశానమ్మా. అమ్మా, పచ్చి మోసగాడమ్మా. హాయ్ డార్లింగ్, కమాన్ కమాన్. మొదటి రాత్రి అంటే భయపడాల్సిన పని లేదు. అలవాటు అయిన వాడివి, నీకెందుకు ఉంటుంది భయం? ఇలా ఎంతమందిని మోసం చేస్తా? ఓ, వసంత విషయమా? చూడు, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. మగాణ్ణి గనక మోసం నాదే అంటున్నారు. అదేంటో, అనాదిగా మోసం అనే మాట మగాడికే ముడిపెట్టేశారు. దాని గొడవ మనకెందుకులే గాని. కమాన్ డార్లింగ్, నీకు కోపం ముక్కు మీదే ఉన్నట్టుంది. చట్టరిచ్చా తను నాకు భార్య కాదు. చూడు, ఇలాంటి విషయాల్లో మనం లోతుగా వెళ్లకుండా ఉండడమే మంచిది. నీలాంటి ఎంగిలాకు వ్యసనపరుడు మీద చెయ్యేసినా నేను భరించలేను. ఊరుకునే కొద్ది ఓ రెచ్చిపోతున్నావు. అమెరికా మొగుణ్ణి కట్టుకోవాలని ఆశపడింది నువ్వు. నాకు ముందే పెళ్ళైన విషయం మీ బాబు నన్ను అడగలేదు కాబట్టే నేను చెప్పలేదు. అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు మాట్లాడతారంటే. చూడు, నేను నీ భర్తని. నీ మీద, నీ శరీరం మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు కాదంటే కోర్టుకెక్కైనా సాధించుకోగలను. ఇంకొక అడుగు ముందుకేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి, బెదిరిస్తున్నావా? ఏంటకేగలో, జరిగింది ఏదో జరిగిపోయింది. మ్యాటర్ పెద్ద చేసుకున్నావు అనుకో, నీకే నట్టం. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. ఒకవేళ నిజంగానే ఆ పిల్ల చదువుకోలేదని వదిలేసాడు అనుకో, మనం కూడా అలాగే అనుకుందాం. సరే, ఇదే విషయం అమ్మాయితో చెప్పి అమ్మాయి ఏది చెప్తే అదే చేద్దాం. చెబితే పౌరుషం గల పిల్ల ఒప్పుకుంటుందా? ఒకళ్ళు తిన్న కంచంలో తినడానికి యావగించుకునే పిల్ల, ఒకళ్ళు కట్టుకున్న మొగుడిని కట్టుకుంటుందంటావా? ఆ
అంతగా సెంచడానికి ఏమీ లేదు బావా. ఈ విషయం నువ్వు జైగ్గా అని చెప్పావనుకో, ఆ పిల్ల సావనన్న సత్తది, ఆడిని సాంపనన్న చంపుతుంది, రెండూ కాకపోతే ఆడిని గెటౌట్ అంటది. ఏదేమైనా నీ పిల్ల మాత్రం మొగుడు వదిలేసిన ఆడదానిలాగా ఇంట్లో బతకాల్సిందే. బయటేమో కూతురు పెళ్ళి ఘనంగా చేసావు, ఇంట్లో నువ్వు ఎలా ఏడుస్తూ కూర్చోవలసిందే. రెండు పెళ్లి పిల్లంటే జైకి మళ్ళీ సంబంధాలు దొరుకుతాయా? దొరికినా ఆడు సెకండ్ హ్యాండ్ దొరుకుతాడు. తెలిసి తెలిసి అలాంటి వాడిని నీ కూతురు కట్టుకుంటుందా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? దొంగోడికి తేలు కొట్టినట్టు ఊరుకోవాలి. ఎటూ వసంత మాజీ భార్య కదా, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసి నీ కూతురు జీవితాన్ని సక్కదిద్దుకో. వసంతను వదిలేసినట్టుగా జైని వదిలిపెట్టావు. మన జై చదువుకుంది, నీ వెనకాల రియల్ ఎస్టేట్ సొమ్ము బోల్డ్ అంత ఉంది, అందుకని బాగానే చూసుకుంటాడు. బాగానే చూసుకుంటాడంటావా? ఇంత అలరైన తర్వాత తోకజాడించలేడు, బుద్ధిగానే ఉంటాడులే. అయినా నీ కూతురుతో పాటు నువ్వు అమెరికా వెళ్తావు కదా, నీ అల్లుడు నీ కంటి ముందే ఉంటాడు, జాగ్రత్తగా చూసుకో. అంతేనంటావా? లేకపోతే ఇంకో మార్గం ఉంది. ఏంటిది? అమెరికా సంబంధాలు అందరికీ వర్కౌట్ కావని రాసి పెట్టి ఉండాలని డిసైడ్ అయిపోయి నీ కూతుర్ని నీ గుండెల మీద గ్యాస్ స్టవ్ లాగా ఇంట్లోనే ఉంచుకోవాలి. వద్దు బామ్మర్ది, ఆ బాధ నేను భరించలేను. అయితే నోరు మూసి కూర్చో. నేను నోరు మూసుకున్నా? ఆ వసంత నోరు మూసుకోవద్దు, ఆ అమ్మాయిని జైతో చెబితే నీ కొంప కొల్లేరు అయిపోద్దు. చూడు బావా, మనం ఎలాగైనా ఆ పిల్లనే పంపించేయాలి. ఈ పరిస్థితుల్లో నా కాలు చెయ్యి ఆటలేదు. నువ్వే ఆ పిల్లతో మాట్లాడి రూపాయి వద్ద పారేసి పంపించేయి బామ్మరిదే. పాసూడ్సే పని పిల్లనుకున్న వేటి, రూపాయి వద్ద రూపాయి చేతిలో పెడితే మహారాజు బాబు అని మెచ్చుకుని వెళ్ళిపోవడానికి అది మొదటి పేళం. ఎంతో కందించి పంపించు. అలాగే నేను ఎత్తి మీద తేలుంది బావా అంటే నీ చెత్తునే తీసేయమనే రాకం నువ్వు. సరే నేను మాట్లాడతాను కానీ ఇంతకే జయం చేస్తుంది. తలంటుకుంటున్నట్టుంది, ఈవిడ్ని కొంచెం పక్కకు పంపించు బామ్మరిది. నేను మాట్లాడతాను కదా. అమ్మా వసంత. చెప్పండి అంకుల్. చెప్పడానికి ఏముంది, నీ బతుకు ఎలాగో బండ్లు అయిపోయింది. ఆ మోసగాడు ఏం చెప్పినా ఇండం లేదు. ఇది అన్యాయం కదండి. అన్యాయమే, ఇది అన్యాయం కాదని ఎవరన్నారు చెప్పు? నువ్వా చిన్నపిల్లలు ఇంకా ఎంతో కాలం బతకాల్సిందని నీకే ఆధారం లేకుండా పోయింది. తోడు పుట్టినోడు లేక తాళి కట్టినోడు లేక నీ బతుకు అనాథ బతుకు అయిపోయింది. నీ మీద నాకు పూర్తి సానుభూతి ఉంది, అయినా నేను ఏం చేయగలను చెప్పు. సరే ఎల్లమ్మా ఎల్లు. ఇదిగో నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, ఇప్పుడే తాళి కట్టించుకున్న ఆ పిల్లకే ఇబ్బంది, నీకు ఇబ్బంది. బయలుదేరు బయలుదేరమ్మా బయలుదేరు. ఇక్కడికి వెళ్ళమంటారు, ఇంటికి వెళ్తే ఇంటి వాడు అద్దె డబ్బుల కోసం గొడవ చేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళు సూటి పోటీ మాటలతో చంపుతారు, వీధిలో మగవాళ్ళు ఆకలి చూపులతో వెంట పడతారు. నీ పరిస్థితికి మేమేం చేయగలం చెప్పు. నీకు అన్యాయం జరిగింది మా వల్ల కాదు కదా. అయ్యో మీ వల్ల కాదండి, మీరే ఏదైనా నాకు దారి చూపించండి. అది జరిగే పని కాదమ్మా, నువ్వు బయలుదేరు. ఇదిగో నీ ఛార్జీలకు కానీ డబ్బులు ఏమన్నా కావాలంటే నేను ఇస్తాను. వద్దండి, కాస్త నీడ కల్పించండి, కనీసం కొద్ది కాలమైనా ఇక్కడుండే అవకాశం కల్పించండి. ఇక్కడ ఈ ఇంట్లోనా? ఈ ఇంట్లోనే నీకు ఎడాకులు ఇచ్చిన మనిషి ఎదురుగా ఉంటే, ఆ మనిషి మరొకరితో కాపురం చేస్తుంటే నీ గుండె మండిపోదు. ఎంత మండినా నేను చేయగలిగింది ఏమీ లేదు, నోరు మూసుకొని పడుంటాను, నా మాట నమ్మండి అంకుల్. అది జరిగే పని కాదమ్మా. జాలి లేకుండా మాట్లాడకండి, పోన్లేండి, జై గారిని బతివలాడుకుంటాను. ఈ ఇంట్లో పని మనిషిగానైనా ఉండనిమ్మని కాళ్ళ మీద పడతాను. సాటి ఆడ మనిషి కనుక నా బాధను సానుభూతితో అర్థం చేసుకుంటాను. కలిసి ఏం చెప్తావు? నీ మొగుడికి నేను మొదటి బారినని చెప్తావా? చెప్తే నిన్ను ఇక్కడ ఉన్నెత్తదా? చాలా చాలేవమ్మ చెప్పావు, వెళ్ళు. అలా చెప్పనండి, ఎవరూ లేని అనాథనని చెప్పుకుంటాను. ఇది మామిడి కలిసి చేతను కదా, జీడిలా కంటుకుని వదిలేలా లేదు. ఇదిగో ఈ వసంత వెళ్ళి జైన్ కలిసిందనుకో కథ మొదలకు వస్తుంది.
పోనీ ఉండనీ బావా, ఆడదిక్కులేని సంసారం కదా, మనకి సేదోడు వాదోడుగా ఉంటది. ఎటు రెండు మూడు వారాల తర్వాత నువ్వు నీ కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఈ ఇంట్లో దీపం పెట్టే మనిషి ఉండాలి కదా, ఉండనీ బావా. ఈ పిల్ల నోరు జారితే నా కూతురు జీవితం నాశనం అవుతుంది. నోరు జారకుండా మాట తీసుకుందాం బావా, నువ్వు ఉండు. చూడమ్మాయి, నువ్వు తన కూతురు జీవితంలో అగ్గెట్టేస్తావేమోనని మా బావ భయపడుతున్నాడు, అది సహజం. అందువల్ల నువ్వు అతనికి మాజీ భార్యనన్న విషయం నా ప్రాణం పోయినా చెప్పనండి. ఒట్టే నా తాళి బొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వులేని తాళి బొట్టు మీద ఒట్టేసి లాభం ఏంటమ్మా? నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. జయగారికి నేనేం చెప్పనండి, నా మాట నమ్మండి. మరి ఈ ఇంట్లో పని మనిషిగా ఉండగలవా? ఉంటానండి, ఏ పనైనా చేస్తాను. వెరీ గుడ్, అయితే ఉండు బావా. నేను అంతా మాట్లాడేశాను, నువ్వేం ఒర్రీ అవ్వకు, ఏ సమస్య లేదు. నువ్వు అల్లుడు కోపం రాకుండా చూసుకో, వెళ్ళు. అలాగే. కామయ్యా, 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 కామయ్యా. ఏమ్మా, ఏం కావాలి? ఏంటి ఇంకా రెడీ కాలేదు? టైం అవుతుందమ్మా. అది మావయ్య, పువ్వులు. ఓ అదే, వసంత అమ్మ, వసంత. మా ఊరి నుంచి వచ్చింది మా బంధువుల అమ్మాయి, ఏమన్నా పని ఉంటే చెప్పమ్మా, చేస్తుంది. మీ చుట్టాలమ్మయ్య? మా ఆవిడ సిస్టర్ అన్నపూర్ణ లేదు, వాళ్ళ అమ్మాయి. ఓ అలాగా, ఆవిడ చనిపోయారుగా. ఏ ఆధారం లేక నా దగ్గరికి వచ్చింది, నీ సాయంగా ఉంటుందని నేను తీసుకొచ్చాను. నువ్వు మొగవాడ పడకుండా ఏ పనన్నా చెప్పు, చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం. మీ అమ్మగారిని నేను ఒకసారి చూశానండి. ఓ అలాగా. నువ్వేటమ్మా ఇంకెక్కడే ఉన్నావు, ఇల్లు రెడీ అవ్వు. రెడీ అవుతాను మావయ్య, కానీ. ఓ అమ్మ వసంత, నువ్వు వెళ్ళి హెల్ప్ చేసి రెడీ చేయమ్మా. అలాగే అంకుల్. వెళ్ళమ్మా. నాకు ఇలా మరెవరో గాజులు వేయడం, పువ్వులు పెట్టడం అలవాట్లేదు. నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది. నేను చాలా దురదృష్టవంతురాల్ని, ఇటీవలే మా అన్నయ్య కూడా పోయాడు. అంటే నీకు ఇక అయిన వాళ్ళెవరూ లేరా? లేరు. పోన్లే, బాధపడకు. నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు. నువ్వు శాశ్వతంగా ఉన్నా మాకెటువంటి అభ్యంతరమూ లేదు. మీరు చాలా మంచివారు. ఇందులో మంచితనం ఏమీ లేదు. మనిషికి మనిషి సాయపడాలి, నన్ను మీరు అనక్కర్లేదు. ఆయన వాళ్ళు, పైగా చుట్టాలు, నువ్వు అంటే చాలు. మీ జీవితం సాఫీగా సాగాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏంటో మాటలు, ఏదో బరువుగా చెప్తున్నావు. అబ్బే ఏం లేదమ్మా, మీ అభిమానానికి చెల్లించిపోయి మాట బరువైంది. అంతే కదా? అంతే. అమ్మా, అమ్మాయి గారిని తొందరగా తీసుకురమ్మంటున్నారు అయ్యగారు. 5 నిమిషాల్లో అయిపోతుంది. అలాగేనమ్మా. బాబు భరత్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నావు? కాఫీ ఏమైనా పంపించమంటావు బాబు? కాదు, విషయం పంపించండి. అవే మాటలు బాబు. అవును, ఎవరో దారిన పోయే దానమ్మ మాటలు విని పెళ్ళుండైన నన్ను నిలదీశారు. ఇది నేను చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతున్నాను. కొత్తలుడు ఇంకొకటి గలుడని తెలిస్తే కంగారుగా ఉండరా బాబు? అదే నేను అడిగాను. అది అడగడం కాదు,
అవమానించడం, నన్ను మోసం చేసిన దాన్ని ఇంట్లోంచి పంపించారా లేదా? ఆ పిల్లను పంపించేయడానికే ప్రయత్నం చేశాం బాబు, కానీ ఆ పిల్ల తనకు ఏ ఆధారం లేదని ఏడుస్తుంది. పైగా ఈ విషయం జైకి చెప్తానుంటుంది. ఈ విషయం జైకి తెలీదా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.